హోమ్ సెక్రటరీ విశ్వజిత్ గారికి ఇక్కడికి వచ్చేసి సార్, ఈరోజు చారిత్రాత్మక దినం సార్. రెండు రకాలుగా, ఒకటి ఏంటంటే గత 7 సంవత్సరాలుగా 7 లక్షల మంది డిపాజిటర్స్ అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేసి తమకు ఎప్పుడు రిలీఫ్ వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ రోజున 667 కోట్ల రూపాయలు తమ చేతుల మీదుగా ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇంతవరకు మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో డబ్బు జమ చేసి మోసపోయిన వారికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని రిలీఫ్ ఇవ్వటం అనేది ఇది మొట్టమొదటిసారి చరిత్రలో జరుగుతున్నటువంటి విషయం సార్. రెండవది, ఒక పోలీస్ అధికారిగా మాకు ఇటువంటి ఒక ప్రజలకు రిలీఫ్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడం కూడా మాకు లైఫ్ టైంలో ఇది మొట్టమొదటి అనుభవం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. సార్, గతంతో పోలిస్తే సార్ ఇది తమకి మనం క్లుప్తంగా చూసుకున్నట్టయితే 1995లో ఈ సంస్థ స్థాపించబడింది అగ్రిగోల్డ్ అనేది. 2014లో ఈ సంస్థ డిపాజిట్దారులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వటంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో కేసులు కట్టడము ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి సార్. అయితే అప్పట్లో 2017లోనే ఈ సంస్థలో ఎంతమంది డిపాజిట్లు చేశారు, వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేటువంటిది ఎన్యూమరేషన్ చేయడం కోసం కూడా ఒక ప్రక్రియ అనేది ఆ రోజుల్లోనే జరిగింది. కానీ తమరు వచ్చిన తర్వాతనే తమరు ఇచ్చిన భరోసా మేరకు 2019 అక్టోబర్ మాసంలో 10,000 లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్దారులందరికీ కూడా మొదటి విడత రిలీఫ్ ఇవ్వడం జరిగింది సార్. ఈ అగ్రిగోల్డ్ కేసెస్ అన్నీ కూడా ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ స్టేట్ వారి పరిధిలో ఉన్నాయి సార్. వారి సూచనల మేరకు మొదటి విడతలో 10,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్దారుల వివరాలు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారి ద్వారా తీసుకొని వాళ్ళు ఎన్యూమరేట్ చేసి ఫైనలైజ్ చేసిన లిస్టుల్లో మాత్రమే వాళ్ళకి మాత్రమే ఇమ్మని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సార్. అయితే కేవలం 13 మంది డిఎల్ఎస్ఏలో ఉండటం, లబ్ధిదారులు వచ్చేసి లక్షల్లో ఉండటం వల్ల వాళ్ళకున్న వనరులు పరిమితం కావడంతో వారి మీద ఒత్తిడి పెరిగింది. చాలామంది లబ్ధిదారులు నమోదు చేసుకోలేకపోయారు. సో దీన్ని గమనించి తమరు అక్టోబర్లో 10,000 లోపు డిపాజిట్దారులకు రిలీఫ్ ఇచ్చినప్పుడు వేదిక మీదనే చెప్పారు, ఎవరైనా మిగిలిపోయినట్లయితే వాళ్ళను కూడా 20,000 రూపాయల లోపు బెనిఫిట్ ఇస్తున్నప్పుడు వీళ్ళకు కూడా ఇస్తామని చెప్పి తమరు మాట ఇవ్వడం జరిగింది సార్. ఆ మాట మేరకు మేము గౌరవ హైకోర్టు వారికి సబ్మిట్ చేశాం సార్ ఒక అఫిడవిట్ ద్వారా. మీరు డిఎల్ఎస్ఎస్ ద్వారా ఎన్యూమరేట్ చేయమన్నారు, దీనిలో ఈ రకమైన ఇబ్బందులు వారు ఎదుర్కొన్నారు, వారి ఫీడ్బ్యాక్ కూడా ఇలా ఉంది కాబట్టి మీరు పర్మిషన్ ఇచ్చినట్టయితే జిల్లా కలెక్టర్ గారు అలాగే డిఎల్ఎస్ఏ సెక్రటరీ అదేవిధంగా సిఐడిఎస్పి ముగ్గురితో ఒక కమిటీ పెట్టి జిల్లా స్థాయిలో వారి పర్యవేక్షణలో గ్రామ వాలంటీర్సు వార్డు వాలంటీర్సు వీరిని ఉపయోగించుకొని ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా మేము వాళ్ళ ఇంటి వద్దనే ఎన్యూమరేషన్ చేసి బెనిఫిట్ లబ్ధిదారులను మేము ఐడెంటిఫై చేసి వారికి రిలీఫ్ ఇస్తాము, మాకు అనుమతించండి అంటే కోర్టు వారు మనకు అనుమతి ఇచ్చారు సార్. వారి అనుమతి మేరకు మనం జిల్లా స్థాయిలో కలెక్టరు డిఎల్ఎస్ఏ మెంబరు అలాగే సిఐడిఎస్పి వీరితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. వారి ఆధ్వర్యంలో ఆర్డీఓలు ఎంపీడీఓలు మనకు వచ్చేసి 180,000 మంది వాలంటీర్సు ఈ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. సో వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మీ ఇంట్లో ఎవరైనా అగ్రిగోల్డ్లో ఇన్వెస్ట్ చేశారా అని అడిగి వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు ఉంటే అవి తీసుకుని మనం ఇచ్చిన మొబైల్ అప్లికేషన్లో స్కాన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడం జరిగింది సార్. ఇది జరుగుతున్నప్పుడు చాలామంది లబ్ధిదారులు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా 2017లో కూడా మాకు డబ్బులు ఇస్తాము, మీరు వచ్చి నమోదు చేసుకోండి అన్నారు. అప్పుడు మేము ఎండలో పెద్ద పెద్ద లైన్లలో నిలబడ్డాము, లైన్లో నిలబడ్డ అనుభవం అయితే మిగిలింది కానీ డబ్బులు రాలేదు. ఈసారి మీరు మా ఇంటి దగ్గరికే వచ్చి ఇంటి దగ్గర మీరేమన్నా ఇన్వెస్ట్ చేశారా మోసపోయారా, మీ దగ్గర రికార్డులు ఉన్నాయని మమ్మల్ని మా ఇంటికి వచ్చి అడుగుతున్నారు. ఇంత సౌకర్యం ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగిందనేది బెనిఫిషరీస్ అందరూ కూడా ముక్తకట్టంతో చెప్పినటువంటి మాట సార్. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి గడపకి వెళ్ళి మన వాలంటీర్లు వారి వివరాలు సేకరించడం జరిగింది. తర్వాత వెరిఫికేషన్ వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది సార్. ఒకవేళ ఎవరైనా లబ్ధిదారులు ఇళ్లలో లేకపోయినా వాలంటీర్స్ని చేరుకోలేకపోయినా ఎంపీడీఓ కార్యాలయాల్లో వాళ్ళ అప్లికేషన్లు ఇచ్చేదానికి మరొక అవకాశం ఇచ్చాము సార్.
ఈ డేటాబేస్ ఏర్పడిన తర్వాత ప్రతి వాళ్ళకి కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టి మీ ఆధార్ కార్డు ఎంటర్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ మీకు మీరు ఎంత అమౌంట్ ఎలిజిబిలిటీ అయ్యారు ఇవన్నీ కూడా వస్తాయి ఇందులో ఏమైనా తేడాపాడలు ఉంటే మీరు వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో చెప్పుకోవచ్చు అని చెప్పి మరి ఒక అవకాశం చాలా పారదర్శకంగా ఇవ్వడం జరిగింది సార్ అనేక మంది వచ్చారు వాళ్ళ క్లెయిమ్స్ అన్నీ కూడా మనం పరిష్కారం చేయడం జరిగింది సార్ తర్వాత దీన్ని రెండు విడతలు మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎల్ఎస్ఏ గారి ఆధ్వర్యంలో మరొక విడత ఈ వడపోత కార్యక్రమం చేసి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది మనం చూసుకొని ఫైనల్ లిస్ట్ మనం ప్రిపేర్ చేయడం జరిగింది సార్ ఇందులో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే సార్ 2019లో 10,000 లోపు బెనిఫిషరీస్ని మనం 3,40,000 మంది నమోదైతే డిఎల్ఎస్ఎస్ ద్వారా మిగిలిన పోయిన వాళ్ళంటే మనం ఏమనుకున్నామంటే ఒక 50,000-60,000 మంది వస్తారనుకున్నాం సార్ కానీ ఈసారి మనం గడప గడపకి వెళ్ళి చేయటం వల్ల మిగిలిపోయిన వాళ్ళు 3,87,000 మంది వచ్చారు అంటే ఒరిజినల్ ఎన్యూమరేషన్ కన్నా కూడా 47,000 మంది ఎక్కువ వచ్చారు సో ఎవరు కూడా మిగిలిపోవటానికి వీలు లేకుండా ప్రతి వారిని కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం టచ్ చేయడం జరిగింది ఎన్యూమరేట్ చేయడం జరిగింది చాలా చక్కగా ఈ కార్యక్రమం మనం చేసుకోవటం జరిగింది సార్ అధికారులు అలాగే వాలంటీర్స్ ముఖ్యంగా 180,000 మంది వాలంటీర్స్ మరి ఎంపీడిఓస్ కలెక్టర్స్ డిఎల్ఎస్ఎస్ అధికారులు అలాగే మా డీజీ గారు కూడా మహిళా పోలీసులను కూడా ఇన్వాల్వ్ చేశారు ఎక్కడైనా మాకు షార్టేజ్ ఉన్నట్లయితే ఈ విధంగా ప్రతి ఒక్కరూ సహకరించబట్టి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది సార్ ఇంకా మరొక విషయం ఏమిటంటే సార్ దీంట్లో అటాచ్ చేసిన ప్రాపర్టీసే కాకుండా గత 2 సంవత్సరాల్లో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారి వెబ్సైట్కి నేను యాక్సెస్ తీసుకొని ఈ అక్యూజ్డ్ పేర్లతో సెర్చ్ చేయడం వల్ల జస్ట్ టెక్నాలజీ వాడుకోవటం వితౌట్ డూయింగ్ ఎనీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీ వాడుకోవటం వల్ల 200 కోట్ల ప్రాపర్టీస్ మేము అదనంగా ఐడెంటిఫై చేసి హోమ్ సెక్రటరీ గారి ద్వారా అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది సార్ ఇంత దృష్టిలో పెడుతున్నా కేవలం టెక్నాలజీ వాడుకోవటం ద్వారా ఈ పని చేయడం జరిగింది సార్ సో సార్ ఇదే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ మేడం టు అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు ధర్మాన కృష్ణదాస్ గారు డిప్యూటీ సీఎం గారు పుష్పశ్రీవాణి గారికి పెద్దలు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారికి శంకరనారాయణ గారికి వేణుగారికి శాసనమండలి సభ్యులు అప్పిరెడ్డి గారు అదేవిధంగా ఉన్నత అధికారులు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మన భారతదేశంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ఆర్థిక నేరాలకు లోనైనటువంటి ప్రజలకు ప్రభుత్వం సహాయం చేయడం అన్నది ఇది ఒక చరిత్ర అన్న అది మీ హయాంలోనే సాధ్యమవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎవరైతే శ్రమజీవులు రూపాయి కూడబెట్టి దాన్ని దాచుకొని ఈ విధంగా కోల్పోయినటువంటి వాళ్ళు తిరిగి వాళ్ళకి ఆ డబ్బు వస్తుంది అనేటువంటి ఆశల్లేని సమయంలో దాదాపు 300 మంది ఏజెంట్లు ఒత్తిడి తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీరు గత ప్రభుత్వంలో దీని మీద న్యాయం చేస్తారు అని అనుకున్నటువంటి ప్రజలకు అగ్రిగోల్డ్ ఆస్తుల మీద కన్నేసినటువంటి పెద్దలు ఏ విధంగా వ్యవహరించారు అంటే మరి ప్రజల సొమ్ముతో కట్టినటువంటి హాయ్ల్యాండ్ కూడా అగ్రిగోల్డ్ సంస్థకు మాకు కాదు అని చెప్పి కోర్టులో చెప్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు అగ్రిగోల్డ్ బాధితుల యొక్క సమస్యలు తెలుసుకున్న తర్వాత దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి మరి మీరు మేనిఫెస్టోలో 13వ అంశంగా చేర్చి దాదాపు 1,150 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిపి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబడడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు ఎవరైతే ఆర్థికంగా మోసపోయారో తిరిగి మళ్ళీ వాళ్లకు ఒక్క పైసా కూడా తిరిగి వస్తుందన్నటువంటి ఆశ లేనటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఈరోజు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా
మరి 10000 లోపు ఉన్నటువంటి డిపాజిట్ దారులందరికీ కూడా మనకు 2019 లోనే చెల్లింపులు చేయడం మరి ఈ రోజు దాదాపు 340000 మందికి 20000 ఉన్న డిపాజిట్ ఉన్నటువంటి వారందరికీ కూడా మరి చెల్లింపులు చేపట్టడం అన్నది నిజంగా చాలా సంతోషదాయకం మరి 10000 20000 లోపు మొత్తంగా 1,40,000 మందికి 905,57,00,000 రూపాయలు మనము ఈ రెండు విడతల్లో చెల్లించగలుగుతున్నాము అంటే అది కేవలం మీ చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్న ఎందుకంటే అగ్రి గోల్డ్ బాధితులు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు మనకు మధ్యప్రదేశ్ లో వారు అగ్రి గోల్డ్ బాధితులకు 400 కోట్లు తిరిగి ఇస్తామని చెప్పడం జరిగింది ఒరిస్సా ప్రభుత్వం కూడా 300 కోట్ల రూపాయలు తిరిగి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు ఒక రూపాయి కూడా వాళ్ళకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ మీరు ఇచ్చిన హామీ ప్రకారం దాదాపు 905 కోట్ల రూపాయలు రెండు విడతలుగా అందజేయడం అన్నది నిజంగా మన రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు మరి ఇంకా కూడా ఎవరైతే ఉన్నారు డిపాజిటర్స్ వాళ్ళందరూ కూడా మీ వైపే ఆశగా ఎదురు చూస్తా ఉన్నారన్న కోర్టులో తేలిన తర్వాత వాళ్ళందరికీ కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందని లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మరి మన రాష్ట్రానికి అందించినటువంటి మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు का वीडियो प्ले चेस्तुन्नानु అది 1995 నాటి విజయవాడ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక వాసులతో కూడిన 1,500,000 మందితో కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా చైర్మన్ అవ్వ వెంకట్రావు తదితరులతో కూడిన అగ్రి గోల్డ్ అనే సంస్థ వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది ఇరవై ఏళ్ల తర్వాత మీ పెట్టుబడులు రెట్టింపవుతాయన్న హామీలు గుప్పించి లక్షలాది మంది నుంచి వసూలు చేసిన ఈ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో పెట్టుబడులుగా పెట్టారు అగ్రిగోల్డ్ వ్యవస్థాపకులు నిజానికి సెబి ఆర్బిఐ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమిది అనుకున్నట్టుగానే 2014 నవంబర్లో కంపెనీ నుంచి మొదటి తప్పుడు సంకేతం వినిపించింది కంపెనీ చెక్కులు తీసుకున్న బాధితులు అవి బౌన్స్ కావడంతో బెజవాడ అగ్రిగోల్డ్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు 2015లో వేల మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు మా డబ్బు మాకివ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల ఆవేదన అర్థం చేసుకున్న నాటి ఏపీ పోలీసులు వెంకట్రావు బృందంపై మోసం నమ్మక ద్రోహం వంటి పలు కేసులను నమోదు చేశారు ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన కొన్నాళ్ల తర్వాత దీన్ని సిఐడికి అప్పగించింది నాటి ఏపీ గవర్నమెంట్ దినసరి కూలులు రిక్షా పుల్లల స్థాయి అతి సామాన్యులు అగ్రిగోల్డ్ లో తమ కష్టాచితం దాచుకున్నారు వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి వారెంతో కష్టపడి సాధించిన సొమ్ము కాస్త బూడిదలో పోసిన పన్నీరైంది ఆ బాధ పంటి కింద బిగబట్టి వారు ఆక్రోశించిన విధం వర్ణనాతీతం అలాంటి బడుగు జీవి బాధను ఎంత మాత్రమూ గుర్తించలేదు 2014 నుండి 19 నాటి గత ప్రభుత్వం బాధితుల గుండె ఘోషను తనదిగా భావించిన నేటి గౌరవ ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా సరే వీరిని ఆదుకోవాలన్న నిర్ణయానికి నాడే వచ్చారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తే అగ్రిగోల్డ్ బాధితుల అన్నిటిని తుడుస్తామని హామీలిచ్చారు అందుకు తగిన విధంగానే అగ్రిగోల్డ్ బాధితులకు జగనన్న భరోసా అనే స్కీమ్ తీసుకొచ్చారు ఆ రోజు అగ్రిగోల్డ్ బాధితులు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వెలవెలలాడుతా ఉన్న ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ ప్రతి సోదరుడికి నేను ఉన్నాను అని ఆ రోజు మీ అందరికీ కూడా మాటిచ్చా ఏ ఒక్క అగ్రి బాధితుడికి అన్యాయం జరగడానికి వీల్లేని విధంగా ఇంటింటికి వెళ్లి అగ్రి బాధితుల వివరాలను సేకరించింది వాలంటీర్ వ్యవస్థ వీరి వివరాలన్నిటినీ
అగ్రిగోల్డ్ డేటా అనే వెబ్సైట్ లో పొందుపరిచింది. న్యాయబద్ధంగా పేదవాడికి మేలు జరగాలని ఒక డిపాజిట్ దారుడికి ఒకటికి మించి డిపాజిట్లు ఉన్నా ఒక డిపాజిట్ మాత్రమే చెల్లింపులు చేయమని తద్వారా ప్రతి పేదవాడికి మేలు జరుగుతుందని హైకోర్టు నిర్దేశించిన ప్రకారం ఇటు సిఐడి అటు వాలంటీర్ వ్యవస్థ సంయుక్త సహకారంతో చేసిన కృషి ఫలితంగా మొత్తం 7 లక్షల పైచిలుకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులను పారదర్శకంగా గుర్తించారు. అలాగా పైసా పైసా కష్టపడుతూ పైసా పైసా దోచుకుంటూ దాన్ని ఏదో మా పాపని దోచుకుందాం ఎంత ఆశపడితే ఆఖరికి ఆ సంస్థలు అగ్రిగోల్డ్ సంస్థ వాళ్ళు ఎత్తిసారు. జగనన్న పాదయాత్రలో మీకు ఎందుకు నేనున్నాను అక్కలలా తమ్ములలా మీకు అందరికి నేను అండగా నిలబడతాను అనేసి అన్నారు. అది ఈ రోజు అన్న నిలబెట్టుకున్నారు. ఈ రోజు ఎంతో మాకు సంతోషంగా ఉంది. మా డబ్బులు మాకు వచ్చినందుకు పోతాం అనుకున్న డబ్బులు వచ్చాయి. పరిహారం మొదటి విడత అందిస్తున్నప్పుడే మిగిలిపోయిన వారికి కూడా రెండో విడతలో ఊరట కల్పిస్తామన్న జగనన్న మాట నిలబెట్టుకున్నారు. 2019 నవంబర్ లో 340,000 మంది డిపాజిటర్లకు 238 కోట్లకు పైగా చెల్లించగా నేడు 7 లక్షల పైచిలుకు డిపాజిటర్లకు గాను మొత్తం 666.84 కోట్లు చెల్లిస్తోంది జగనన్న నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 20,000 రూపాయల వరకు డిపాజిట్ చేసిన మొత్తం 1,40,000 అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటి వరకు జగనన్న ప్రభుత్వం అందించిన పూర్తి మొత్తం అక్షరాల 905.57 కోట్లు. ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము చెల్లించిన దాఖలాలు ఎక్కడా లేవు. రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న లక్షలాది మంది పేద ప్రజలను ఆదుకోవాలన్నదే జగనన్న ప్రభుత్వ ఉద్దేశం. పేదల పాలిట పెన్నిధిగా నిలవడం కేవలం జగనన్న ప్రభుత్వానికే సాధ్యం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతాం. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం దేవుడి దయతో. దాదాపుగా 7,373,000 మందికి ఆ కుటుంబాలకు 666.84 కోట్ల ఈరోజు నేరుగా ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్ళేట్టుగా బటన్ నొక్కిన వెంటనే జరుగుతుంది. మొత్తంగా ఈ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి మొదటి విడత రెండవ విడత ఇప్పుడు ఇవ్వాలిస్తా ఉన్న రెండవ విడతతో రెండు అంతే అన్నీ కూడా కలుపుకుంటే మొత్తంగా అక్షరాల 1,40,000 మంది కుటుంబాలకు 905.57 కోట్ల ఇచ్చినట్లు అవుతుంది. మనందరి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము అని చెప్పి ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అడుగులు ముందుకు వేయడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే 2014-15లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము అని చెప్పి మోసం చేసిన పరిస్థితులే మనమంతా కూడా చూసాం. ఆ అగ్రిగోల్డ్ బాధితులకు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తాము అని చెప్పి చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నాము అని సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 20,000 లోపు డిపాజిట్ చేసిన కుటుంబాలన్నింటికీ కనీసం ఆ 20,000 రూపాయలైనా వారు డిపాజిట్ చేసిన ఆ సొమ్మును తిరిగి ఇచ్చేసే కార్యక్రమం ఈరోజుతో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఓ ప్రైవేట్ కంపెనీ, బహుశా దేశంలో ఎక్కడ జరగలేదేమో, ఓ ప్రైవేట్ కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును
మన ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని పేద ప్రజలు నష్టపోకుండా ఉండాలని మానవత్వాన్ని చూపుతూ చెల్లించిన దాఖలాలు బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా ఉండవేమో అగ్రిగోల్డ్ స్కామ్ అన్నది ఒకసారి గతంలోకి వెళ్లి చూస్తే అగ్రిగోల్డ్ స్కామ్ అన్నది గత ప్రభుత్వం చేత గత ప్రభుత్వం వల్ల గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిన స్కామ్ గా కూడా తేటతెల్లంగా కనిపిస్తా ఉంది ఇది గత ప్రభుత్వ హయాంలో ఉన్న వారే అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఏ రకంగా సాక్ష్యాధారాలు చూపిస్తూ ఏ రకంగా అగ్రిగోల్డ్ ఆస్తులను ఏ రకంగా కొట్టేసే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అని చెప్పి గత ప్రభుత్వం హయాంలోనే వారే కర్త కర్మ క్రియగా జరిగిన స్కామ్ కూడా మనందరికీ కూడా ఇప్పటికే కూడా బాగా గుర్తుండే ఉంటుంది ఇప్పటికే ఈ మల్టీ స్టేట్ స్కామ్ అనేక రాష్ట్రాల్లో విచారణలో కోర్టుల పరిధిలో ఉంది కాబట్టి ఈ స్కామ్ వలన మన రాష్ట్రంలో ఎవరు నష్టపోయారన్నది ఎంత నష్టపోయారన్నది ఇప్పటిదాకా ఈ అంశాల మీదే ధ్యాస పెట్టడం జరిగింది రూపాయి రూపాయి దాచుకొని వాటిని కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందేమో అని చెప్పి ఆశతో డిపాజిట్ చేసిన కష్టజీవుల డబ్బు ఈ అగ్రిగోల్డ్ డబ్బు ఈ అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన లక్షలాది మంది వాళ్ళ జీవితాలు కూడా ఎలాంటి వాళ్ళు వాళ్ళు అంటే కూలీ పనులు చేసుకుంటా ఉన్న వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారు వీరిలో కొంతమంది తోపుడు బండ్ల మీద బతికేవారు మరికొందరు రిక్షా కార్మికులు ఇలాంటి వారందరూ కూడా కష్టజీవులందరూ కూడా గత ప్రభుత్వం ఆదుకుంటాము అని చెప్పి మోసం చేసి గాలికి వదిలేస్తుంటే వారిని ఆదుకోవాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు గట్టిగా అడగడం గట్టిగా నిలదీయడం దగ్గర నుంచి మొదలు పెడితే అడుగులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 నవంబర్ లోనే 10,000 లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్లు కట్టిన వారు 340,000 మంది డిపాజిటర్లకు కోర్టు ఆమోదించిన జాబితా మేరకు అప్పట్లో 238,73,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది ఇంతమందికి డబ్బు చెల్లించినా కూడా అర్హులైన ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అన్న నిశ్చయంతో అర్హులైన ఏ ఒక్కరూ కూడా సాయం మిగిలిపోకూడదు వాళ్ళకి ఎట్ట తిరిగి మంచి జరగాలి అనే ఉద్దేశంతో గతంలో డిఎల్ఎస్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిఎల్ఎస్సి జాబితాలో అర్హులయ్యుండి కూడా మిగిలిపోయిన వారిని కూడా గ్రామ వార్డు వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వీటి ద్వారా ఇంటింటికి వెళ్ళి గుర్తించి మరో 386,275 మందికి 10,000 లోపు డిపాజిట్ చేసిన వారికి కూడా నేడు మంచి జరిగేట్టుగా చెల్లింపులు చేస్తా ఉన్నాం వీటికి మరో 207 కోట్ల రూపాయలు 207 కోట్ల 61 లక్షల రూపాయలు ఈ రోజున వారి తరపున విడుదల చేస్తా ఉన్నాం ఈ డబ్బుతో పాటు 10,000 నుంచి 20,000 లోపు డిపాజిట్ చేసి మోసపోయిన దాదాపు మరో 3,14,95
మందికి బాధితులకు మరో 459 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు విడుదల చేస్తా ఉన్నాం। గౌరవ హైకోర్టు నిర్దేశించిన విధంగానే మొత్తంగా ఈ రోజు 7 లక్షల పైచిలకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులకు పారదర్శకంగా గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల ద్వారా గుర్తించి సిఐడి ద్వారా నిర్ధారించి మొత్తం 666 కోట్ల 84 లక్షల రూపాయలను అక్షరాల ఈ 7 లక్షల 370 మంది కుటుంబాలకు నేడే వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతా ఉంది। గత ప్రభుత్వం అప్పటిలో మీ అందరికీ కూడా గుర్తు ఉండి ఉంటుంది, గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా 20,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన బాధితుల సంఖ్యను 8,79,000 మందిగా చెల్లించాల్సిన మొత్తాన్ని 785 కోట్లగా అప్పటిలో తేల్చి అప్పటిలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు ఒక జీవో కూడా ఇచ్చారు మోసం చేస్తూ ప్రజలను, జీవో నెంబర్ 31 అని చెప్పి ఈ మాదిరిగా జీవో కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఇచ్చి వెంటనే ఆ డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు 2 నెలల ముందు 7వ తారీఖు ఫిబ్రవరి 2019 జీవో నెంబర్ 31న విడుదల చేసి కూడా మరీ మోసం చేయడం జరిగింది। వారికి ఒక రూపాయి కూడా చెల్లించకుండా 5 ఏళ్ల పాటు మోసాలు చేస్తూనే వచ్చిన ఈ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం లక్షలాదిగా ఉన్న ఆ దినసరి కార్మికులు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారు తోపుడు బండ్ల మీద సరుకులు అమ్ముకునే వారు రిక్షా కార్మికులు ఇటువంటి కష్టజీవులందర్నీ కూడా రూపాయి రూపాయి కష్టపడి ఎక్కువ వడ్డీ వస్తుంది అనే ఆశా తపనతో డిపాజిట్ చేసిన వాళ్ళందర్నీ కూడా గాలి కొదిలేసిన పరిస్థితులు మనం చూసాం। వారి కష్టాలను చూసి వారికి మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకొని అర్హులైన అక్షరాల 1,40,000 మంది బాధితులందరికీ కూడా చెప్పిన మాట ప్రకారం 905 కోట్ల రూపాయలు 905 కోట్ల 57 లక్షల రూపాయలు ఈ రోజుతో చెల్లించినట్టు అవుతుంది। ఇక రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టులో ఒక కొలిక్కి రాగానే అగ్రిగోల్డ్ భూముల్ని ఆస్తుల్ని అమ్మించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును తీసుకొని మిగిలిన డబ్బును డిపాజిట్దారులకు చెల్లించే దిశగా న్యాయపరంగా అడుగులు వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। దేవుడి దయ వల్ల మీ అందరి చల్లని ఆశీస్సుల వల్ల మీ సోదరుడు ఈ పని చేయగలుగుతున్నాడు అని చెప్పి సవినయంగా కూడా మనవి చేస్తూ దేవుడి దీవెనలో మీ అందరి చల్లని ఆశీస్సులు మనందరి ప్రభుత్వం మీద కలకాలం కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ చూడదాం। సరే ఇప్పుడు లబ్ధిదారులతో వారి ఇంటరాక్షన్ సార్ వారి స్పందన తెలుసుకునే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా నుంచి సార్। గుడ్ మార్నింగ్ సార్। శ్రీకేష్ ప్లీజ్ గో అహెడ్ సార్। గుడ్ మార్నింగ్ సార్। సార్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సార్ అన్ని జిల్లాల కంటే అధికంగా సార్ 1,07,327 బాధితులు సార్ ఇప్పుడు ఈరోజు లబ్ధిదారులు సార్, వాళ్ళకి 99.43 సో దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు ఈ అందరికీ ఇవ్వడం జరుగుతుంది సార్। చిన్నకారు కార్మికులు కూలీలు వాళ్ళందరికీ ఈ అమౌంట్ ఇవ్వడం చాలా సంతోషకరం సార్। మనకి ఇంటరాక్ట్ అవ్వడానికి సార్, మీతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి చంద్రశేఖర్ రావు గారు ఒక వాచ్ మెకానిక్
గుణపాలెం శ్రీకాకుళం టౌన్ నుంచి వచ్చి ఉన్నారు సార్. చంద్రశేఖర్ రావు ఫ్రమ్ శ్రీకాకుళం. ఒక్క నిమిషం శ్రీకాంత్, ఒక్క నిమిషం. జోగులన్న బాగుండన్నా? తిలక్ బాగుండ? తిలక్ డాక్టర్ బాగుండ? డాక్టర్ సీతారామన్న బాగుండన్నా? శ్రీకాంత్ బాగుండ? శ్రీకాంత్ సూర్యనారాయణ బాగుండన్నా? యా సారీ సారీ శ్రీకాంత్, సారీ శ్రీకాంత్, ప్లీజ్ గుడ్. ముఖ్యమంత్రి నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు కిలం చంద్రశేఖరరావు సార్. నమస్తే అన్న. నమస్తే అన్న. హలో, నమస్తే. మాట్లాడండి. మాట్లాడండి అన్న. మాట్లాడండి. నా పేరు కిలం చంద్రశేఖరరావు సార్. నేను శ్రీకాకుళం టౌన్లో గోనపాలెం నివాసం ఉంటున్నాను. నేను ఒక వాచ్ షాప్లో వాచింగ్ మెకానిక్గా పనిచేస్తున్నాను సార్. అందులో పనిచేస్తూ ఇది వరకు 5 సంవత్సరాల క్రితం అగ్రిగోల్డ్ అనే సంస్థలో రోజుకి 40 రూపాయలు చెప్పిన నెలకి 12 కట్టాను సార్. మొత్తం నేను 18,450 రూపాయలు కట్టాను. కానీ కొద్దిగా పోయిన తర్వాత ఆ సంస్థ ఎత్తిసారని పేపర్లో చూసి చాలా షాపు గురయ్యాను సార్. ఎందుకు ఖర్చు పెట్టకుండా డబ్బులు రూపాయి దాచుకుని డబ్బులు పోయాయని అందరం బాధపడ్డాం సార్. ఆ బాధపడుతూ ఏజెంట్లకి అందరికీ అడిగాం సార్. అక్కడక్కడ తిరిగాం. ఎక్కడో ఒక క్యాంప్ పెడతానంటే అక్కడ ఎండలో గంటల తాబే ఉన్నాం సార్. అయినా మాకు ఏ పని అవ్వలేదు. చాలా బాధపడ్డాం సార్. మీరు ఎన్నికల ముందు పాదయాత్ర చేసేటప్పుడు మాలాంటి బాధ్యతను ఆదుకుంటారని చెప్పారు సార్. ఆ మాట ప్రకారమే మాకు మీరు గెలిచిన తర్వాత భగవంతుడి దయ వల్ల మీరు మాకు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మాకు మొన్న 2019 మొదటి విడతగా 10,000 లోపు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చారు సార్. ఇప్పుడు మా వంతు వచ్చింది 20,000 రూపాయలు బాధ్యతను సార్. నేను ఈరోజు మీరు మాకు నేరుగా మా అకౌంట్లో డబ్బులు వేస్తానని చెప్పేసి మా గ్రామ వార్డు సచివాలయం కాకి ఇచ్చారు. మాది మా వాలంటీర్ గారి పేరు జమీలా గారు. ఆవిడ మా ఇంటికి వచ్చి చంద్రశేఖర గారు మీరు ఇలాగ అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేశారు కదా అని అంటే అవన్నీ చూపించాను సార్. బాండ్ చూపించాను. ఇవన్నీ చూస్తే సార్ మీకు డబ్బులు వస్తాయి, సీఎం గారు 24 తారీఖున నేరుగా మీ అకౌంట్లోకి వేస్తాయని చెప్పారు సార్. అది చెప్తే ఆవిడ ఆధార్ కార్డు, రాషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, బాండ్లు అన్నీ ఇచ్చాను సార్. అన్ని ఇస్తే తనే దగ్గరుండి అప్లికేషన్ కూడా నేను నింపడం నాకు రాదు సార్. తనే నింపింది. తనే నింపి ఆన్లైన్ చేసింది సార్. ఆన్లైన్ చేసి ఇవ్వ మీకు 24 తారీఖున జగన్ అన్న మీ అకౌంట్లో డబ్బులు వేస్తారంటే చాలా సంతోషించాను సార్. ఎందుకంటే అవి ఆ డబ్బులు ఏట్లో పడేసాము పోయేది, ఇంత దాచుకున్న డబ్బు పోయిందని చాలా బాధపడ్డాం సార్. మేము మా కుటుంబం ఎంతో బాధపడ్డాం సార్. మాలాంటి బాధ్యతలు ఎంతమంది ఉన్నారు సార్. మా బాధ తెలుసుకుని మీరు పాదయాత్రలో మాట ఇచ్చారు సార్. మేనిఫెస్టోలు కూడా పెట్టారు సార్. ఆ భగవంతుడి దయ వల్ల, పెద్ద ఆయన దయ వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మాకు చాలా సంతోషం సార్. చాలా బాధ్యతలు ఇలా ఆదుకున్నందుకు చాలా సంతోషం సార్. సార్ అసలు ఇది చరిత్ర సార్. ఇది ఒక ప్రైవేట్ కంపెనీలో డబ్బులు పెట్టి ఆ కంపెనీ రూపాయి రూపాయి మేము దాచుకున్న డబ్బులతో ఆ కంపెనీ దివాలు తీసి ఎత్తేస్తే ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకొని మీరు మా ఎందు దయించి మా కష్టం మీరు తెలుసుకొని మా కష్టం తెలిసిన వారే మాకు ఇప్పుడు ఆ డబ్బులు మీరు మాకు నేరుగా మీరు దాచుకున్న డబ్బులు మాకు ఇస్తున్నారంటే అసలు ఏం మాట్లాడాలో ఆనందానికి అవధులు లేవు సార్. సార్ అది కాక నేను వాచింగ్ మెకానిక్గా ఉంటున్నాను. మా ఆవిడ డోకరాలో ఉంటుంది సార్. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. మా బాబుకు మనల్ని అమ్మఒడి పడింది సార్. జగనన్న కానీ స్థలం కూడా వచ్చింది సార్. అది మనల్ని ఇది పని కూడా ప్రారంభించిన భూమి పూజ చేసి చాలా సంతోషంగా ఉంది సార్. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్. ఎప్పుడు మీరే మాకు సీఎంగా ఉండాలన్నా అన్న, ఎప్పుడు మీ అంటే ఉంటామన్నా, ఏం మాట్లాడాలో ఆనందం తెలియట్లేదన్న. అసలు పోయేవనుకున్న డబ్బులు వస్తాయంటే అంత ఆనందంగా ఉంది. రోజుకి 40 రూపాయలు కట్టేవాడినన్న. అసలు ఆదివారం కూడా కట్టేవాడినన్న. అసలు పని ఉన్నదంటే వెళ్ళిపోవాడు. ఆ సార్ ఇచ్చిన ఆ వాచ్ షాప్ మెకానిక్లో పనిచేస్తే నాకు ఎంత ఇచ్చేవారు. అందులో కొంత డబ్బు మీ కుటుంబ కోసం చూసుకుంటూ 40 రూపాయలు కట్టేవాడిని సార్. చాలా అసలు మాకు డాక్టర్లో ఉండటం వల్ల మావికి రుణమాఫీ జరిగింది సార్. మా అక్కగారు వీడియో ఫ్యాంక్షన్ వస్తుంది. ఇంకో అక్కకి మొన్న 18,750 రూపాయలు చేశారు సార్. చాలా సంతోషం సార్. అసలు గర్వపడుతుంది సార్. మీరే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటాను, మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఆ పెద్ద దయ వల్ల, భగవంతుడి దయ వల్ల మీరే మాకు సీఎంగా ఉండాలని కోరుకుంటాను సార్. సార్ అసలు మాటలు ఎలా చెప్పాలో తెలియదు. అంత ఆనందంగా ఉంది సార్. ఉంటుంది సార్. ఉన్న వాళ్ళకి 20,000, 18,000 చాలా తక్కువ అమౌంట్ కావచ్చు సార్. కానీ నాలుగు పేదవాడికి నేను దాచుకున్న డబ్బులు నాకు వచ్చాయంటే చాలా గర్వంగా ఉంది సార్. చాలా ఆనందంగా ఉంది. అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు సార్. అంత ఆనందంతో మీరు ప్రకటించినట్టునే నేను సంతోషించాను సార్. ఇదివరకు మానక ముందు ఆ 10,000 వచ్చిన వాళ్ళకి వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. 20,000 లోపు అనగానే ఇంకా మాకు అందరం
ఎక్కువ ఉన్నా సార్ మీ ఉపాడంలో, ఎందుకంటే అందరం చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళమే సార్. మీ వాచి మెకానిక్ అంటే ఈ రోజుల్లో అప్పట్లో నా ఒక వాచ్ రిపేర్ చేస్తే కొంత డబ్బులు ఇచ్చేవారు సెన్స్ అనేసి. ఆ డబ్బుల్లో నేను దాచుకున్నాను సార్, ఏమైనా ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పేసి. పిల్లలు ఉన్నారు కదా అని రోజుకి 40 రూపాయలు చెప్పిన 1200. ఆ ఏజెంట్ని అడిగితే అదిగో ఇదిగా అన్నారు సార్. ఎక్కడెక్కడో క్యాంపులు పెట్టారు సార్, ఉదయం వెళ్ళిపోయి సార్ మధ్యాహ్నం వరకు ఉండి అవన్నీ ఇచ్చాం, ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అన్నారు సార్. ఎవరి వల్ల పని కాలేదు సార్, అసలు అప్లికేషన్ నింపడానికి పెద్దలైంది, అది ఇవ్వడానికి పెద్దలైంది సార్. అసలు ఏం చెయ్యాలో తెలియదు, పోయింది అనుకున్నాను సార్. అంతా ఏట కలిసిపోయింది, సరే మా కష్టమంతా వృధా అయిపోయిందని బాధపడుతున్నాను సార్, క్షోభ అనుభవించాను సార్. అలాంటిది మీరు ముఖ్యమంత్రి అయ్యి మాకు మా డబ్బులు మాకు తిరిగిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందన్న. ఎప్పటికీ మాకు మీరే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ చంద్ర. ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి నమస్కారం సార్. అగ్రి గోల్డ్ గ్రూప్ బాధ్యతలకి సార్ డిపాజిట్ చెల్లింపు 2వ విడత కార్యక్రమంలో సార్ మన గుంటూరు జిల్లాలో 75,409 బెనిఫిషరీస్ ఉన్నారు సార్. వాళ్ళకి 72 కోట్ల రూపాయలు 50 లక్షలు ఈరోజు మీరు బటన్ నొక్కిన వెంటనే వాళ్ళ అకౌంట్లో జమా చేయడం జరుగుతుంది సార్. సార్ వన్ ఆఫ్ ది లబ్ధిదారులు సార్ బి ఉషా గారు మీతో హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సార్ మన దగ్గర కొంతమంది మన ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు సార్, కృష్ణత గారు, ఎమ్మెల్సీ గారు. వస్తే మా కల్పన బాగున్నారు తల్లి, గిరి బాగున్నారు, గిరి ముస్తఫా అన్న బాగుండన్న, ఇష్వా అన్న బాగుండన్న, ప్రభాకర్ అన్న బాగుండరు. ప్రభాకర్ సారీ బివేక్ తీసుకోవచ్చు సార్. గారు మాట్లాడతారు సార్. నమస్తే మా, మాట్లాడతా. నమస్తే సార్. గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ అన్న గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు బొప్పూడి ఉషారాణి, మా వారి పేరు బొప్పూడి కోటేశ్వరరావు. మాది మాచర్ల మండలం గుంటూరు జిల్లా అన్న. మా వారు డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారు. తను తెచ్చిన రూపాయిని సాధించాలని జీతంతో జీవితాలు సాగిస్తూ మా భవిష్యత్ లాగే మా పిల్లల భవిష్యత్ కూడా అవ్వకూడదనే ఉద్దేశంతో డబ్బులు వచ్చేదాన్ని ఎలా పొదుపు చేయాలా అని అందరినీ అడిగి కనుక్కుంటే ఆ టైంలో అగ్రిగోల్డ్ బాగుంది, దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పడం ద్వారా మేము మా దాంట్లో ఉన్న వాటిని పొదుపు చేసుకుంటూ అగ్రిగోల్డ్లో నెల పొదుపు చేశానన్న. కానీ మా ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి. మా కష్టమంతా బూడిదలోకి వచ్చిన పన్నీరు అయిపోయింది. అగ్రిగోల్డ్ సంస్థ నెట్టివేశారు. ఆ టైంలో ఎవరికి చెప్పాలి, ఎవరిని అడగాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలోని ప్రతి ఒక్క రాజకీయ నాయకులను కలిసి వినతి పత్రాలు అందించాము, రోడ్లకి ఆందోళన చేశాము. చాలా మంది ఈ డబ్బుల కోసము ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్న. నేను మీకోసం గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన మీకోసం ప్రోగ్రామ్ లో కూడా అప్లికేషన్ పెట్టినా, నాకు ఎటువంటి ఫలితం కలగలేదు. ఆ డబ్బుల కోసం నేను 1 ఇయర్ 1.5 ఇయర్ నేను ఒక్కదాన్నే తిరిగాను, అది అసలు నేను చెప్పలేను నా బాధ. తర్వాత మీరు నేనున్నాను నేను విన్నాను అని పాదయాత్రలో మా అగ్రిగోల్డ్ బాధితులందరికీ సపోర్ట్ చేసి మీరు సీఎం అయిన తర్వాత 1వ విడతలో 10,000 రూపాయలు ఇస్తున్నారు అన్న తర్వాత మా నాకు ఒక భరోసా కలిగింది. ఓకే, నెక్స్ట్ టైం మా టైం వస్తుంది, ఆ టైంలో మా అమౌంట్ మాకు రిటర్న్ వస్తుంది అనే భరోసాను కల్పించారన్న. ఇప్పుడు 2వ విడతలో నాకు నేను కట్టిన 15,000 రూపాయల మొత్తాన్ని, అగ్రిగోల్డ్ మొత్తం నేను కట్టిన 15,000 రూపాయలని మీరు ఈరోజు నా అకౌంట్లో అమౌంట్ వేస్తున్నారన్న దానికి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మీ ద్వారా నేను నా పిల్లల్ని 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. నాడు నేడు ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లలు స్కూల్స్లో కానీ విద్యా కానుక కానీ అమ్మ ఒడి కానీ అన్ని బెనిఫిషనరీస్ నేను పొందానన్నా. నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నా అన్న ఫీలింగ్ లేదు. ఇప్పుడు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కాదు మమ్మీ, మంది కూడా కార్పొరేటే, మనకు కూడా సిబిఎస్ఈ సిలబస్ మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుంది, ఇంగ్లీష్ మీడియం రన్ చేస్తున్నారు అని మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి చెబుతుంటే జగన్ మామయ్య గారు ఉన్నారు, నాకేమీ ఇబ్బంది లేదు అని మా పిల్లలు గర్వంగా చెప్తున్నారన్న. అంతా నీ కృషి నీ ఫలితంగానే
అంతేకాకుండా మా అత్తయ్య గారు ప్రతి నెల పెన్షన్ కోసం ప్రతి నెల రెండు మూడు రోజులు పని మానుకొని మా వారు పనిమాల వెళ్ళేవారు పెన్షన్ కోసం. ఇప్పుడు అలా లేకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి గడప గడపకి వాలంటీరే వచ్చి పెన్షన్ ఇవ్వడం ద్వారా చాలా మంది ముస్లిం ముతకకి మీరు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేకాకుండా మీరు తండ్రికి తగ్గ తనయుడు అని అంటారు, అలా కాదు, మీరు తండ్రిని మించిన తనయుడిగా మిమ్మల్ని తీర్చిదిద్దిన తల్లి గారైన విజయమ్మ గారికి, బొదినమ్మ గారైన భారతి గారి సహకారంతో, మీ అండదండలతో మా పేద ప్రజలు మధ్యతరగతి వారందరి కృషి ద్వారా మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అనేది అసలు కల్లో ఊహించలేదు. నేను మీతో ఇంటరాక్ట్ అయ్యి నా డబ్బులు నాకు వస్తున్నాయంటే నిజంగా చెప్తున్నాము. నేనెంత కష్టపడి ఇంట్లో ఆ అమౌంట్ దాచిపెట్టానన్నది నా ఒక్కదానికే తెలుసు. నేను 1 ఇయర్ వరకు మా వారికి తెలియదు నేను ఎంత సేవ్ చేస్తున్నానో, ఇలా పెడుతున్నానన్న విషయం కూడా తెలియదు. అలా సేవ్ చేసుకున్న డబ్బులు ఒక్కసారిగా పోతే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది నేను కళ్ళారా చూశాను. అందరూ చెప్పుకున్నారు, కాకపోతే ఇంకా పోయాయి డబ్బులు, ఇంకా రావు, రాని దాన్ని ఇంకా కష్టపడ్డా తిరిగి నా ఫలితం లేదని హోప్స్ వదులుకున్నాము. కానీ నా కష్టాన్ని ఎక్కడికి పోనీను, నేను నీకు ఒక అన్నయ్య లాగా నీకు తోడుంటాను అని మీరు ఇచ్చిన భరోసా వల్ల ఇప్పుడు నా అమౌంట్ వస్తున్నాయంటే నిజంగా అన్న ఇది మీ వల్లే, ఇంకా నేను మాట్లాడలేను. ఇంకొక చిన్న విన్నపము, మా పిల్లలు కనుక వాళ్ళకి ఓటు హక్కు వచ్చేదాకా కనుక మీరు ఇలాగే సీఎంగా ఉంటే మేనమామగా మళ్ళీ మీరే సీఎంగా రావాలని వాళ్ళ కోరిక. ఇది మాత్రం మా చిన్నబాబు మరీ మరీ చెప్పమన్నారు మీకు. కర్నూలు నుంచి మనం ప్రతిస్పందన తెలుసు. కోటేశ్వరరావు కర్నూలు నుంచి కర్నూలు కలెక్టర్ తీసుకుని కోటేశ్వర. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇప్పుడు ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కింద 28,295 మందికి మనము 26,97,00,000 రూపాయలు ఇప్పుడు డిపాజిట్ చేయబోతున్నాం సార్. అదేవిధంగా మొదటి ఇన్స్టాల్మెంట్లో 14,498 మందికి ఇచ్చాం సార్ మనము, అప్పుడు దాదాపు 10,00,000 రూపాయలు. మొత్తం కలిపి ఈ ఒక్క జిల్లాలో సార్ 42,793 మందికి మనం 35,25,00,000 రూపాయలు ఇప్పుడు మనం జమ చేసిన వాళ్ళం అవుతున్నాం సార్. ఇంత మంచి కార్యక్రమంలో ఈ పార్టిసిపేట్ చేయడం కోసము మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అందరూ పార్టిసిపేట్ చేసినారు సార్. శ్రీదేవి మేడము, కాకపోతే రాంభూపాల్ రెడ్డి గారు, ఇక్కడ నుంచి జే సుధాకర్ గారు, నందికొట్కూరు నుంచి ఆర్దర్ గారు, వీళ్ళంతా అటెండ్ అయినారు సార్. వీళ్ళతో పాటు సార్ వారి ఆనందాన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పంచుకోవడం కోసము వరలక్ష్మి గారు, విశాలక్ష్మి గారని కర్నూలు నుంచి సరే చిన్న చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నారు. వారు మాట్లాడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు సార్. సార్ తమ పర్మిషన్తో వారితో మాట్లాడిస్తారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం తల్లి. ఉపాలన్న బాగుండన్నా, శ్రీదేవమ్మ తల్లి బాగుండరమ్మా, ఆర్తరన్న బాగుండరన్నా, సుధాకర్ బాగుండరు, సుధాకర్ సారీ సారీ కోటి ప్లీజ్ కోటి సారీ తల్లి. జగన్ అన్న నమస్తే అన్న, బాగున్నారా అన్న? బాగున్నా తల్లి, థ్యాంక్ యూ తల్లి. అన్నా నేను కర్నూలు నివాసిని అన్న, నా పేరు విశాలాక్షి, నేను చిరు వ్యాపారిని అన్న. అగ్రిగోల్డ్ సంస్థలోను వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని రోజు దాచుకోవచ్చు అని చెప్తే నెలకు 500 రూపాయల లాగా నేను జమ చేస్తూ మొత్తం 2012 నుంచి 2016 వరకు 11,500 రూపాయలు జమ చేశానన్న. 2016 సంవత్సరంలో ఈ అగ్రిగోల్డ్ సంస్థ మూతవేయబడింది, ఎత్తివేయబడింది. చాలా బాధపడ్డానన్న, నా డబ్బులు నేను ఎట్లా కష్టపడి దాచుకున్న డబ్బులు పోయాయి, ఏంటి ఏమి ఎట్లా మా డబ్బులు ఏమైనా తిరిగి వస్తాయా రాదా అని చాలా నిరాశపడ్డాను. ఆ సమయంలో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి చాలాసార్లు ఫిర్యాదులు తీసుకొని వెళ్ళడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, తర్వాత రోడ్లు ఎక్కడం, ధర్నాలు చేయడం, ఇలాంటివన్నీ చాలాసార్లు చేసి వారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఎవ్వరూ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా మా డబ్బులు రావు, ఇవి నీళ్లపాలైపోయినాయి, ఇంకా ఇవి ఇంకా రావు, ఇవి ఇంకా దీని గురించి ఆలోచించకూడదు అని నిరాశ చెంది దాని గురించి ఆలోచించిన విషయమే మర్చిపోయే సమయంలో మీరు ఆ టైంలో పాదయాత్ర చేస్తున్నారు. మీరు వచ్చినప్పుడు అమ్మా చెల్లమ్మల్లారా ఏంటి మీ సమస్య చెప్పండి అని అంటే, నాలాంటి మహిళలు బాధితులు అందరు కలిసి అగ్రిగోల్డ్ సంస్థలో మేము చిన్న చిన్నగా దాచుకున్నటువంటి డబ్బు ఇలా పోయిందన్నా, మా కష్టం ఇలా ఉంది, ఏంటి మరి దీనికి ఏమైనా మీరు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారా
అని మీకు విన్నపించుకున్నటువంటి ఒక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రభుత్వం రాంగాలనే దీనికి ఏ విధమైనటువంటి పరిష్కారాలను చేయాలని మీరు ఆలోచించి వాలంటీర్లను మా ఇంటి వరకు పంపించి మా అగ్రిగోల్డ్ బాండ్లను సేకరించి మా వివరాలన్నింటినీ తెలుసుకొని నమోదు చేసుకొని మా అకౌంట్లలో మా డబ్బులు మాకు జమ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకొని మాకు ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నానన్న. నాటి ప్రభుత్వము ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు. మీరు అన్నమాట నిలబెట్టుకొని తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారన్న. మీరు ఏ కష్టంలో ఉన్నా చెల్లెమ్మల్లారా నేనున్నాను మీ వెంట అని మీరు ఎప్పుడు నిరూపించుకుంటున్నారు. నేను దీన్ని చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నానన్న. ఇంకొకటి వచ్చేసి మీరు ఇది ప్రైవేట్ సంస్థ అయినటువంటి అగ్రిగోల్డ్ అయినా కూడా ప్రభుత్వం దీన్ని మీ చేతులలోకి తీసుకొని మా కర్నూలు జిల్లాలో 28,995 మంది లబ్ధిదారులు ఉన్నారన్న. 26 కోట్ల రూపాయలు మేము నష్టపోయాము. ఈ కోట్ల రూపాయలు మొత్తం అన్నీ మాకు వచ్చే విధంగా మా ఖాతాల్లో జమ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాను. ఈ రాఖీ పండుగకు మీరు నాకు ఇచ్చినటువంటి కానుకగా నేను సంతోషంగా ఫీల్ అవుతున్నానన్న. నాకు ఈ అమౌంట్ రాదనే అనుకున్నాను కానీ మీరు మాకు నా డబ్బులు నా అకౌంట్లో నాకే జమ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకున్నారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానన్న. అన్న ఇంకొకటి వచ్చేసి మీరు మీ కుటుంబము చల్లగా ఉండాలి. మరి మీరే సీఎంగా రావాలి. మేము మళ్ళీ మీ దాంట్లో ఈ అమ్మఒడి కానీ నేను మీ స్కీమ్ల ద్వారా లబ్ధి పొందానన్న. అమ్మఒడి 15,000 రూపాయలు వచ్చాయి మా బాబుకి. వైఎస్ఆర్ ఆసరా 14,200 రూపాయలు వచ్చాయి. రుణమాఫీలో 0% వడ్డీలో 3,000 రూపాయలు వచ్చాయి. ఈ విధంగా నేను ప్రతి ఒక్క విషయంలో లబ్ధి పొందుతూనే వచ్చాను. నేను చాలా సంతోషంగా వీలవుతున్నానన్న. ఏ ప్రభుత్వము ఇట్లా దగ్గర ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఏ ప్రభుత్వము ఆలోచించలేదు. మీరు ఆలోచించారు. మీరే ఎప్పుడు సీఎంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరే మాకు ఎప్పుడు సీఎం కావాలి. ఇంకొకటి వచ్చేసి మీ కుటుంబానికి ఎప్పుడు ఆ భగవంతుడు ఆశీస్సులు చల్లగా చూడాలని ఆశిస్తున్నానన్న. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి జగన్ అన్నకు నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కంప్యూటర్ బటన్ నొక్కి ఈ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. Madam, respected Honorable Revenue Minister, respected Honorable Deputy CM and Tribal Minister, respected Minister RNB, respected Minister Municipal Administration, respected Minister for Mines, respected CS sir, DGP sir, respected secretaries from HCM office, respected ADG CID sir, and all the dignitaries present here. Today is a day which will go into the history as the government has wiped out tears of almost more than 7 lakh depositors who were duped by this company. Overall, around 11 lakh depositors have been benefited and almost 900 crores have been spent as a welfare measure. Since this government has come to the power, it has treated its citizens as elders, brothers and sisters, and sons and daughters. This is not one such program, but several such programs have proved again and again that this government is caring for its citizens and in the most humane way that is possible.
On behalf of the Home Department, I thank you, our respected CM sir, for giving his consent to be the part of this program, who is truly magnanimous and kind at heart, who takes care of the citizens as a father of the state. I also thank Honorable Minister Ma'am, who has consented to be the part of this program. I thank all the ministers present here who has given this valuable time for this program. I also thank CS sir, DGP sir, Secretary of Finance, secretaries of the HCM office for giving their consent and giving their valuable time here. I also thank ADG sir, ADG CID sir, and all the CID staff and all the collectors of the districts for contributing their bit for the success of this program. I thank one and all who are all associated and who has contributed. Thank you very much. అందరికీ కూడా మనస్ఫూర్తిగా మంచి జరగాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్.